kidsplot.com కు స్వాగతం. ఈ కథనాన్ని ఆస్వాదించండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. కథ మొదలు పెడదాం. ఇసాబెల్లా అనే యువ కళాకారిణి కథ చెప్పడం పట్ల మక్కువ కలిగి ఉంది. ఆమె తన చుట్టూ తిరుగుతున్నట్లు గుర్తించింది. మోంటెర్రే యొక్క శక్తివంతమైన వీధులు. ఒక సాయంత్రం ఆమె ఒక పార్క్ దగ్గర షికారు చేస్తున్నప్పుడు ఆమె మిగ్యుల్, ఒక మాయా కథలకు ప్రసిద్ధి చెందిన వృద్ధుడు, ఆసక్తిగా ఇసాబెల్లా అతనిని సంప్రదించింది. మిగ్యులే మోంటెర్రేలో తరతరాలుగా వచ్చిన అందమైన అద్భుత కథ. అతను ఏ గురించి మాట్లాడాడు? తెల్లవారుజామున మొదటి వెలుగులో యక్షిణులు ప్రాణం పోసుకునే దాచిన తోట. అయితే ఈ మాయా ప్రకృతి పట్ల నిజమైన ప్రేమ మరియు స్వచ్ఛమైన హృదయం ఉన్నవారు మాత్రమే ఈ స్థలాన్ని చేరుకోగలరు. మిగ్యుల్ కథ నుండి ప్రేరణ పొందిన ఇసాబెల్లా మంత్రముగ్ధమైన తోటను కనుగొనడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె ఖర్చు చేసింది పగలు మరియు రాత్రులు నగరం యొక్క ప్రతి మూలను అన్వేషించడం, తోట గురించి క్లూల కోసం ప్రజలను అడుగుతూ. ఎక్కడున్నాడో నిశ్చయత మరియు ఆశాజనకంగా ఇసాబెల్లా యొక్క ఉత్సుకత ఆమెను కొనసాగించింది. చివరికి ఇసాబెల్లా విచిత్రమైన చిహ్నాలతో అలంకరించబడిన దాచిన సందుపై పొరపాట్లు చేసింది. ఆసక్తిగా ఆమె చిహ్నాలను అనుసరించింది. ఆమె ఒక పురాతన చెక్క గేట్ చేరుకునే వరకు. ఆమె దానిని తెరిచినప్పుడు ఆమె ఒక అస్తిత్వంలో ఉన్నట్లు గుర్తించింది. శక్తివంతమైన పువ్వులు, పాడే పక్షులు మరియు మెరిసే సీతాకోకచిలుకలతో నిండిన తోట. ఇసాబెల్లా హృదయం పువ్వుల మధ్య ఎగిరి గంతులేస్తున్న దేవకన్యలను చూసి ఆమె ఆనందంతో నిండిపోయింది. ఆమె వెంటనే ఒక అద్భుతాన్ని గమనించింది. దయ మరియు వెచ్చదనాన్ని ప్రసరింపజేసిన లూనా. లూనా ఉద్యానవనానికి సంరక్షకురాలిగా మరియు ఇసాబెల్లా వంటి వారు ప్రవేశించే వరకు వేచి ఉన్నారు. మంత్రించిన వారి ద్వారా లూనా ఇసాబెల్లాకు మార్గనిర్దేశం చేసింది. ఉద్యానవనం ప్రకృతిని సంరక్షించడం మరియు దాని అందాన్ని ఆదరించడం యొక్క ప్రాముఖ్యత గురించి ఆమెకు బోధిస్తుంది. ఇసాబెల్లా ఈ అద్భుత ప్రదేశం కేవలం ఆమె ఆనందానికి మాత్రమే కాదని, దానిని గుర్తు చేసేదని గ్రహించింది. అన్ని జీవుల పరస్పర అనుసంధానం. మంత్రముగ్ధమైన తోటలో మరపురాని రోజులు గడిపిన తరువాత ఇసాబెల్లా లూనాకు వీడ్కోలు పలికి మాంటెర్రీకి తిరిగి వెళ్ళింది. తన అనుభవాన్ని పంచుకోవడానికి ఆసక్తిగా ఉంది. మిగ్యుల్ వారు మొదట కలుసుకున్న పార్కులో అతనిని వెతకడానికి ఆమె పరుగెత్తింది. ఇసాబెల్లా ప్రతి వివరాలను పంచుకున్నారు. మిగ్యుల్తో ఆమె చేసిన సాహసం ఆమె ద్వారా మంత్రముగ్ధమైన తోట యొక్క అందాన్ని అనుభవించడానికి అతన్ని అనుమతిస్తుంది. మాటలు. కొత్తగా ప్రేరణ పొందిన మిగ్యుల్ తన కథలతో ఇతరుల హృదయాలను మంత్రముగ్ధులను చేయడాన్ని కొనసాగిస్తానని వాగ్దానం చేశాడు. మేజిక్ జీవించిందని భరోసా. ఇసాబెల్లా ప్రయాణం మరియు మంత్రించిన తోటతో ఆమె ఎన్కౌంటర్ అయ్యాయి. మొంటరేలో ప్రియమైన లెజెండ్. అన్ని వర్గాల ప్రజలు నగరానికి ఆకర్షితులయ్యారు. ఆ యక్షిణుల సంగ్రహావలోకనం మరియు మంత్రముగ్ధులను స్వయంగా అనుభవించండి. ముగింపు.